चूसकोवच्चु मनकी गैड कूडा उन्नारु गैडेंस इयडानिकी मोत्तं एक्सप्लेन चेस्तारंट ओकेना पेद्दलु चेप्तारु निदानंगा चेप्पंडि गोडल्लो कुर्चो उंटायि इदि वरल्ड फेमस इप्पुडु इदि ट्रై चेसुकोवच्चु మొత్తం 99% చూపించి పైన లొకేషన్ చెప్తాం దీని హైట్ లొకేషన్ చెప్పి మీకు షార్ట్ దారి చూపిస్తాం ఎక్కలా దిగాలది మీ పని అన్నమాట సో ఎనర్జీ అంతా అయిపోయింది ఇంత పైకి ఎక్కగానే సో వచ్చేసాం గోల్కొండ ఫోర్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే గోల్కొండకి టికెట్ అయితే తీసుకున్నాము ఎంట్రన్స్కి వెళ్తున్నాం ఇప్పుడు మొత్తం 3 కిలోమీటర్ ఏరియా ఉంది కదా 3 కిలోమీటర్ల మొత్తం తిరిగితే గంట టైం పడుతుంది పైన ఒక టవర్ ఉంది గుడి ఉంది మసీద్ ఉంది ఒక బిఎం గోడామ్ ఉంది దీన్ని రామదాస్ జైలు అంటే 4 ప్లేస్ పైన ఉంది మెయిన్ చూసేది 99% ప్లేస్ ఈ ఫుల్ ఫోర్ చూస్తే 1250 ఛార్జ్ ఉంటుంది ఈ 99% చూస్తే 800 రూపాయస్ ఛార్జ్ ఉంటుంది 99% చూపించి మీకు షార్ట్ దారి చూపిస్తాం పైకి ఎక్కితే మీకు సిటీ కనపడుతుంది చెప్పడానికి చరిత్ర ఏం లేదు ఈ రామదాస్ జైలుకి చరిత్ర ఉంది 12 సంవత్సరాలు బందీ చేసిన దీని చరిత్ర చెప్తాం ఈ మసీద్ చూసుకోవచ్చు గుడి చూసుకోవచ్చు టవర్స్ చూసుకోవచ్చు అంతేనమాట ఎక్కాలా దిగాల మేము బట్టి మాకేంటి మా డిపార్ట్మెంట్కి లాభం అవుతుంది ఇది మొత్తం ఇప్పుడు మీకు గైడ్ మొత్తం గ్రౌండ్ లెవెల్ ప్యాలెసెస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు మీరు ఇది అడ్డు గోడ ఉంది గేట్ కనపడకుండా ఈ గోడ కట్టినారు ఈ గోడ కట్టారా गेट लोपल आ कॉल में टेलीफोन लेकिन निबड़ी सपोर्ट को आ शब्द लोपल दिन तरह शब्द विन की पैकी पोवाली लाकडौन इक मनि कुर्च मन की 50 रूपये तस्को आये मैं पैन पे सिंगल मन किलापे पैन विनटा की पोवाली सौंड किंद राजु भवना पोवाले राजुल बंधुल वीआईपी इक प्लेस निबड़ी मैं सपोर्ट को 180 फीट मन को रीपील विनपट प्रकार वाले तेजेस्टर ఈ భవనాల్లో మీరు ఒక గోడలో చిన్నంగా మాట్లాడితే వేరే గోడలో ఇన్వెస్ట్ పెద్దలు చెప్తారు నిదానంగా చెప్పండి గోడల్లో కూర్చో ఉంటాయి ఇది వరల్డ్ ఫేమస్ ఇప్పుడు కూడా ఇదైతే ట్రై చేసుకోవచ్చు మీరు దాని లోపల ఒక ప్లేస్ ఉంది జడ్జిమెంట్ హాల్ ఆ ప్లేస్లో ఇట్లా బట్ట మీద కొడితే 24 శబ్దాలు వస్తాయి మనం చెప్తే రాజు చెప్తే మనం ఉంటాం కానీ ఫేస్ కనపడదు ఇప్పుడు గైడ్ మీకు గోడ చరిత్ర చెప్తాం టెలిఫోన్ చూపిస్తాం సైనికులకు రాజులు చచ్చిపోతే డెడ్ బాడీ వాష్ చేయడానికి మార్చురీ చూపిస్తాం आर्मी सेलेक्शन गुరించి ఇంటర్వ్యూ తీసుకుంటారు కరెక్ట్ లేకుంటే ఏసీ రూమ్ ఈ 5 ప్లేస్ మీకు ఫ్రీ చూపిస్తాం ఫుల్ అంటే ఫుల్ చూపిస్తాం లేకపోతే 99% చూపిస్తాం పైన ఎక్కితే మార్కెట్ మా డిపార్ట్మెంట్ కి లాభం అవుతుంది చెప్పడానికి ఏం లేదు ఎక్కాల దిగాల పైన పోయి సిటీ చూడాలి ఆ కాలంలో సైనికులు నిలబడి బయట శత్రువులు కనబడితే ఇక్కడ మనిషి పోయి చెప్పాలంటే లేట్ అవుతుంది ఇక్కడ మనిషి నిలబడి సపోర్ట్ కొడితే 7 కిలోమీటర్ లోపల ఉంటే 8 ద్వారాలలోనే బంద్ చేసేస్తారు ఇది టెలిఫోన్స్ అన్నమాట కాలంలో హైయెస్ట్ పాయింట్ దాన్ని వాష్ టవర్ అంటారు సైనికులు నిలబడి కాపలా కాస్తారు అంతే అన్నమాట పైన అంటే చూసుకోండి ప్లేస్ ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు ఈ గేట్ కనపడకుండా ఎదురుగా అట్టు గోడ కట్టింది యుద్ధం జరిగినప్పుడు గోడ లేకుంటే ఎనుగు పరిగెత్తించుకుంటే గేట్ ఎగిరిపోతుంది ఎనుగు బలం తగ్గాలని శత్రువులకు కనిపించాలని ప్రొటెక్షన్ వాళ్ళు కట్టింది ఎనుగు తిరిగి వచ్చిన తర్వాత బలం తగ్గిపోతుంది లోపల వచ్చి గేట్ ఎగిరిపోవటం పైన కన్నం ఉంది అక్కడ నుంచి వేడి నీళ్ళు వేస్తారు శత్రువుల లోపల కోపం ఈ 2 ద్వారాలు 2000 కిలో బరువు ఉన్నాయండి కోట మొత్తం తిరిగి ద్వారాలు తలుపులు ఎక్కడ ఉన్నాయి ఒకటే గేట్ తర్వాత పరదలు ఇస్తారు ఎలా ఇస్తారు లోపల చూపిస్తారు టెలిఫోన్ తీసుకోండి బిగిల్ ఇచ్చేయండి ఎక్కడ తీసుకోండి విలేజ్ ఫారం నుంచి 15 మంది నిలబడతారు రైట్ నుంచి దారి ఉంది తీసుకొచ్చి వేడి నీళ్ళు వేస్తారు చెట్లు లోపల రాస్తారు ఇదే శబ్దం వాళ్ళకి రాదు అటువంటి ముగ్గు ఇది బ్రిటిష్ ఛానల్ అండి దీని మీద డేట్ ఉంది చూడండి 1873లో బ్రిటిష్ గవర్నమెంట్ హైదరాబాద్ నిజాంకి బహుమతిగా ఇచ్చినారు దీని మీద బ్రిటిష్ మురిగిధాం ఉంది ఒక కిరీటం ఉంది వరల్డ్ ఫేమస్ గోల్కొండ కోటది కోహినూర్ వజ్రం దీని చరిత్ర కూడా మొత్తం చెప్తారండి మీరు ఎట్లా సార్ ఇది మార్చురీ రాజులు సరిపోతే డెడ్ బాడీ వాష్ చేసి కిలోమీటర్న్నర దూరం తీసుకుంటే వాళ్ళకి సమాధి చేస్తారు దీంట్లో వేడి నీళ్ళు చల్ల నీళ్ళు వస్తుంది కరెంట్ లేకుండా ఎలా వస్తుంది ట్యాంక్ ప్యాంక్ లోపల చూపిస్తాం కదండి బలం చూస్తారు అది లేపే వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు లేకపోతే లేదు అది లేపితేనే ఉద్యోగమా ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాళ్ళకి పైసలు ఇది ఆర్మీ సెలక్షన్ గురించి అవ్వదులే సైన్స్ కోడింగ్ రమ్మంటారా చూద్దాం రైట్ నుంచి పబ్లిక్ దారి అండి మామూలు మనుషులు భవనాల్లో రాదని పబ్లిక్ దారి గుట్ట ఇంకని సిద్ధిస్తున్నారండి 99% చూపించి మీకు షార్ట్ దారి చూపిస్తాం పైకి ఎక్కితే మీకు హైదరాబాద్ సిటీ కనపడుతుంది 4 దారులు ఉన్నాయి ఇప్పుడు ఆ కాలంలో కరెంట్ లేదండి ఇది కరెంట్ లేకుండా ఏసీ రూమ్ రాయల్ ఫ్యామిలీ గురించి పైన 4 రాళ్ళు ఉన్నాయి చూడండి 4 సంకళ్ళు వేసి కమాల్లో మొత్తం ఉయ్యాలను కట్టేస్తారు కింద నీళ్ళు రోజు వాటర్ ఆపోజిట్లో ఒక్కొక్క మనసు నిలబడి ఉయ్యాలకు తాళగట్టి లోపల ఉంటారు చలికాలంలో వర్షాకాలంలో క్లైమేట్ చేంజ్ అయితే గాలి బర్న్ అవుతుంది సంవత్సరంలో 4 నెలలు ఎండాకాలంలో వేడి గాలి మొత్తం లోపల వస్తుంది ఆ నీళ్ళ నుంచి గోడల నుంచి టకరాయించి కోళ్ళు అవుతుంది రాజులు కూర్చొని ఉయ్యాల ఊగినప్పుడు వాళ్ళకి చల్ల గాలి తగిలితే ఏసీ అన్నారు ఇది ఆ కాలం ఇంజనీరింగ్ అండి రాయల్ ఫ్యామిలీ వచ్చి ఏసీ రూమ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడపోయేది గోల్కొండ ఫోర్ట్ యొక్క లొకేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గైడ్ కూడా ఉన్నారు గైడెన్స్ ఇవ్వడానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఓకేనా ఇప్పుడు మీరు గోల్కొండ చూడడానికి వచ్చారంటే ఫస్ట్ ఇది మొత్తం గుట్టలు ఉండేవి ఈ గుట్టల మీద కాకతీయ పట్ట వరంగల్ రాజా 1143లో చిన్న మట్టి కోట కట్టించింది 1143 నుంచి 1363 దాకా ఇక్కడ కాకతీయ వాళ్ళే రూల్ చేసింది తర్వాత ఇరాన్ నుంచి కుతుబ్ షా రాజులు వచ్చి దీని మీద దాడి చేసి కోట మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు క్యాప్చర్ చేసుకుని 1363 నుంచి 1518 దాకా కుతుబ్ షా రాజు రూల్ చేసినారు కుతుబ్ షా రాజుల్లో మొదటి రాజు సుల్తాన్ కుల్లీ కుతుబ్ షా 1518లో మట్టి కోట మొత్తం కూలగొట్టేసి ఈ రాళ్లతో కట్టడం మొదలుపెట్టినారు రెండో జంషీద్ కుల్లీ కుతుబ్ షా మూడో సుభాన్ కుల్లీ కుతుబ్ షా నాలుగో ఇబ్రాహీం కుల్లీ కుతుబ్ షా తండ్రి కొడుకు మనవడు కొడుకు నలుగురు కలిసి కోట మొత్తం 62 ఇయర్స్లో కంప్లీట్ చేసినాడు లాస్ట్ రాజు అబుల్ హసన్ తానే షా ఆయన టైంలో ఢిల్లీ నుంచి చక్రవర్తి వచ్చినాడు ఔరంగజేబ్ 1687లో 8 months 9 days వార్ చేసి కోట మొత్తం డ్యామేజ్ చేసి దీన్ని లాక్ చేసేసినాడు 265 సంవత్సరాల కోట బంద్ ఉండే స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ఓపెన్ చేసి దీన్ని శుభ్రంగా చేయడానికి 4 సంవత్సరాలు పడింది 1954లో సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ గురించి ఆలోచించింది కాకతీయ వాళ్ళు మట్టి కోట కట్టించి దీని పేరు పెట్టినారు తెలుగులో గొల్లకొండ ఇక్కడ ఆవులు మేకలు కాస్తుంటే గొల్లలు పెద్ద పెద్ద గుట్టల్ని తెలుగులో కొండ అంటారు గొల్లయ్య పేరు నుంచి గొల్లకొండ కుతుబ్ షా రాజుల కోట కట్టించి హిందూ ముస్లిం కల్చర్ లెక్క ప్రకారం దీని పేరు పెట్టినారు గోల్కొండ ఫోర్ట్ గోల్ మీన్స్ రౌండ్ గుండ్రంగా అనమాట ఉర్దూ లాంగ్వేజ్ కొండ అంటే తెలుగు లాంగ్వేజ్ మీరు బయట నుంచి వస్తున్నారు కోట మొత్తం తిరగండి द्वारा तलपी सैड में रात्रि पूट पड़दल रूम तैयार सैनिक मोतम आर्मी ब्यारेस शिलापेदी दारी चिन्ह युद्ध जो दारी खुलास शत्रु बल दुर्क मनि वंगन तरह बल तग्पी लोपल मेड मीद कत्ती प्रोटेक्शन आशन डिफेन्स प्लाना అందుకే చిన్న చిన్న ఎంట్రన్సా ఆయుధాలన్నీ స్టోర్ చేసుకుంటారంట. గోల్కొండలో ఉన్న సైనికులందరూ దీంట్లో ఆయుధాలన్నీ స్టోర్ చేసుకుంటారంట. ఇది ఆ కాలంలో ఫేమస్ నగీనా గాడ. नगीना अंटे फारसी वज्रा अंतर मन वज्रम दांट बाक्स अलागा बाक्स मोतम षापी डायमंड्स मार्केटिंग वर्ल्ड फेमस गोलकोंडा फोर्ट अभी कोहिनूर वज्रम इकडे नादिर शाह नादिर शाह दी शाहजहां शाहजहां दी पंजाब रणजीत सिंग को दिलीप सिंग ब्रिटिश वाले इंग्लैंड म्यूजियम वेरे महाराणी किरीटम दिन वेट उड़े 238 क्यारेट बरुंदी कोहिनूर फस्ट पेर दरियानूर दिन बर उड़े 360 क्यारेट दाँ कटिंग तरह दिन अंदा सूची तरह पेर पेटर कोहिनूर फ्रेंड्स चूसकोवच्चु इदी वन आफ् द बेस्ट गार्डन इन गोलकोंडा फोर्ट. अखंड माता रिकॉर्ड ऑफिस अखंड माता रामदास मीनामा भक्त रामदास लास्ट राजु अबुल हसन ताना शाह टाइम खम्मम डिस्ट्रिक्ट तहसीलदार आरक्षण टैक्स वसूल राजी गारिनी आडुकुंटा भद्राचलम रामलवारी गुड़ी कट्टिंची इक्कड वच्चेसारु राजी गारु लेक्क चेसिनप्पुडु आरक्षण रूपायलु तक्कुव वच्चिंदी रामदास नि अडिगिनारु मीरु पैसलु एम इस्तंटे खर्चु पेट्टेसिना एवरु गुरिंचि अंटे देवुडु पब्लिक पैसलु एट्ला खर्चु पेट्टारनि पैन बिय्यम गोडान्लो 12 संवत्सराल बंदी चेसिन रायिनी रायिनी बट्टी मोत्तं शिल्पालु चेक्किंदी 12 संवत्सराल तर्वात अबुल हसन ताना शाह कललो राम भगवान लक्ष्मण भगवान पिल्लर रूपंलो वच्ची राजगारिनि दर्शनमिच्ची बंगारं मुद्रालु इच्ची रिलीज़ चेयिंचारु. जैल अंटे कोटलो उंडदु कोट बयटिकि उंटदि आयनकु जैल वेस्ते शत्रुवुलु पब्लिक कोपंलो दाळि चेस्ते वीआईपी शाख प्रकारं बीएम गोडालो इक्कड बंदी चेसिंदी पैन 4 प्लेस उंदी बीएम गोडाम उंदी दानि पैन इब्राहिम मस्जिद इब्राहिम पक्कन महाकाली टेंपुल ई टेंपुल कोट गट्टकन्ना मुंदु आ कालंलो मनिषिकी बलि इस्तुंडे नरबलि काकत्य वाळ्ळु मट्टी कोट कट्टी मनिषिकी बलि मानेसी बोनाल पंडुग मोदलुपेट्टिंदि. इप्पुडु कूडा हैदराबाद लो आषाढ नेలలో फस्ट पूज इक्कड नुंचि मोदलैंदि. आ गुडी पक्कन टवर अंते आ कालंलो इक्कड मंत्रुलु उंडालंटे रूम्स लेवंडि पैन 4 ताळ्ळु कट्टि सैड बर्दलु इस्तारु ఒక రూమ్ తయారైంది. మినిస్టర్స్ వాళ్ళు లెక్క పని చేసుకుంటారు మళ్ళీ పర్దా పని చేస్తారు ఓపెన్ ప్లేస్ ఆ కాలంలో అల్మారీ గురి లేదు వాళ్ళ రికార్డ్స్ పైన ఉన్నది కవర్ సిస్టమ్ ఒక మనిషి ఎత్తు 7.7 ఫీట్ల హైట్ ఉంది చేతి పెడితే ఫైల్స్ ఉంటాయి చేతి పెడితే ఫైల్స్ ఉంటాయి పొడవాలి 800 రాళ్ళు ఉన్నాయి కరెంట్ లేకుండా ఫ్యాన్ సిస్టమ్ దానికంటే తాళ కట్టేసి పర్దా ఇస్తారు ఆ వైపు రెండు మనుషులు ఈ రెండు మనుషులు పర్దా ఇవ్వకపోతే సల్లగా మళ్ళీ రాత్రి కరెంట్ లేదు ఎత్తు గురించి ఆ రాళ్ళలో కాగడాలు పెడతారండి. ఇది ఆ కాలం మంత్రి మినిస్టర్ ఆఫీస్ అండి. సో ఇప్పుడు మినిస్టర్ హాల్కి వెళ్తున్నాం. స్వాగతం. ఇది రాజుల దారా ఇది స్వాగతం ప్లేస్ అండి వెల్కమ్ చేయడానికి. దానిపైన రూఫ్ ఉండే మొత్తం డ్యామేజ్ అయిందండి. అది ఇబ్రాహీం మస్జిద్ 2 స్తంభాలు ఉన్నాయి చూడండి. ఈ మస్జిద్ కట్టింది 4వ రాజు ఇబ్రాహీం ఖులీ ఖుతుబ్ షా ఈయన కొడుకు 5వ రాజు మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా మస్జిద్ని చూసి హైదరాబాద్లో సేమ్ డిజైన్ చార్మినార్ కట్టించారు. ఇది తండ్రి అది కొడుకు. ఆ మస్జిద్ కింద రామదాస్ జైలు ఉంటుందండి. జైలు పక్కన గుడి తర్వాత టవర్. ఇది రాజుల దారి బైటావల్ ప్యాలెస్ లో డైరెక్ట్ పోలే రాజుల్ని బంధుల్ని విఐపిస్ ని కోడ్ వర్డ్ లెక్క ప్రకారం సపోర్ట్ కొడతారు వాళ్ళకి తెలివి అవుతుంది లోపల వాళ్ళు బయటికి వచ్చి బయటి వాళ్ళకి ఈ ప్లేస్ తీసుకుపోయి పెట్టేలా పెట్టేస్తారు ఎందుకంటే ఆ కాలంలో టెలిఫోన్ వైర్లెస్ లేదండి ఆ మెయిన్ గేట్లో సపోర్ట్ కొడితే పైన వినిపిస్తుంది పైన కిలాప్ చేస్తే 7 కిలోమీటర్ల లోపల ఇక్కడ కిలాప్ చేస్తే మొత్తం భవనాలు ఇట్లా కోడ్ వర్డ్ ఉంటుంది 1 కిలాప్ 2 కిలాప్ 3 కిలాప్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఇది కట్టడం ఇంజనీరింగ్ అండి ఆ మొదట్లో సౌండ్ డైనమిక్స్ దానివల్ల రీసౌండ్ పోతుంది కమ్యూనికేషన్ సౌండ్ అన్నమాట అకాస్టిక్ సౌండ్ ఇది సౌండ్ ఇక్కడ 10 అడుగుల లోపల వస్తుంది దాని తర్వాత రాదు బాబు 10 అడుగులా ఇక్కడ సౌండ్ చినిగిపోతుంది అర్థం కాదు ఇది తారా మసీద్ అండి తారా మసీద్ ఇది తారామతి ప్యాలెస్ సార్ తారామతి ప్యాలెస్ ఆ సెంటర్లో భాగ్యమతి ప్యాలెస్ ఆ లాస్ట్లో అస్తబల్ అస్తబల్ అంటే ఏనుగులు కూడా కట్టాను ఈ భాగ్యమతి పేరు నుంచి హైదరాబాద్ ఫస్ట్ తెలుగులో భాగ్యానగరం ఇక్కడ 5వ రాజు మహమ్మద్ కులీ ఖుతా ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుని ముస్లింలో కన్వర్ట్ చేసినారు కన్వర్ట్ చేసి ఆమె పేరు పెట్టినారు హైదర్ బేగం హైదర్ బేగం నుంచి మళ్ళీ ఊరు పేరు పెట్టినారు హైదరాబాద్ ఇప్పుడు దాంట్లో బాత్ టబ్ టాయిలెట్ డ్రెస్సింగ్ రూమ్ మేకప్ రూమ్ చేంజింగ్ రూమ్ ఇప్పుడు మీరు చూడవచ్చు దీనిపైన 3 అంతల బిల్డింగ్స్ ఉండే 100% 80% డ్యామేజ్ అయింది 20% వస్తుంది సో రాణి తయారయ్యే ప్లేస్ అంటే రాణి మేకప్ డ్రెస్సింగ్ రూమ్కి ఇప్పుడు వెళ్తున్నాం మేము బాత్ టబ్ వేడి నీళ్ళు చల్ల నీళ్ళు కరెంట్ లేకుండా వస్తుంది ఎలా వస్తుంది ట్యాంక్ బండ్ చూపిస్తాం అదే టాయిలెట్ ఇది టాయిలెట్ లోపల డ్రెస్సింగ్ మేకప్ రూమ్ ఇది చేంజింగ్ రూమ్ చిన్న చిన్న కన్నాలు చూడండి అందమైన సామాన్ పెట్టడానికి సెల్ఫ్ సిస్టమ్ ఆ టాయిలెట్ 100 ఫీట్ డీప్ ఉంటుంది ఇక్కడ డెనిస్ సిస్టమ్ వేస్ట్ వాటర్ కోట నుంచి 3 కిలోమీటర్ అవుట్ సైడ్ మూసా లీవర్లో 100 కిలోమీటర్ పోతుంది చూసుకోండి రాణిగారు యూజ్ చేసే టాయిలెట్ అంట సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ రాణి యూజ్ చేసే డ్రెస్సింగ్ రూమ్ తర్వాత ఇది వచ్చేసి రాణి గారు డ్రెస్ చేంజ్ చేసుకునే రూము సో ఫస్ట్ ఇది చూడండి లోపల ఫ్రెండ్స్ లోపలికి దీనికి ఇంకో దారి కూడా ఉంది డ్రెస్సింగ్ రూమ్ నుంచి రావచ్చు ఇది డ్రెస్సింగ్ రూము అది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి జస్ట్ అన్ని క్లాజెట్ టైప్ అనమాట ఇదంతా క్లాజెట్స్ అంటే మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అక్కడేమో ఇక్కడ నుంచి తీసుకున్న డ్రెస్ని అక్కడ వేసుకోవడానికి ఇదంతా మేకప్ రూమ్ అన్న అది ఇదంతా మేకప్ రూమ్ దానం చేసుకున్న తర్వాత బట్టలు ఎంటర్ పచ్చిగా ఉంటాయి డైలైన్ ఆలోచించడానికి ఇది ఓపెన్ హాల్ హెయిర్ డ్రై చేసుకోవడానికి ఓపెన్ హాల్ సర్వీస్ కోటరా రాణులకు సేవ చేస్తారు చూడండి వాళ్ళ రూమ్స్ ఓహో సో రాణికి హెల్ప్ చేసే వాళ్ళందరికీ ఇది సర్వెంట్ రూమ్ అంట దాంట్లో మొత్తం కట్టెలు నింపేసి మంట పెడతారు పైన నీళ్ళ ట్యాంక్ ఉంది ఆ నీళ్ళు మొత్తం వేడి అయిన తర్వాత నీళ్ళని పైకి ఎక్కిస్తారు పైకి ఎక్కించాలంటే ఆ కాలంలో కరెంట్ మోటార్ లేదండి హ్యాండ్ పంప్ వస్తాయి పర్షియన్వి అవి తిప్పి దాంట్లో గాలి పుడుతుంది హెయిర్ పెరిచి నుంచి నీళ్ళు పైకి ఎక్కించి ఆ టప్లో సప్లై ఇస్తారు వేడి చల్ల నీళ్ళు ఫస్ట్ పైప్ ఇస్తారు పైప్ మీద ప్లాస్టర్ మళ్ళీ పైప్ ప్లాస్టర్ డబల్ పైప్ డబల్ ప్లాస్టర్ నీళ్ళు కూడా కాకితే బయటికి రావద్దు నీళ్ళు కారింది అంటే తెలిస్తే శత్రులు ఇరవై దాంట్లో విషయం కలుపుతారు 500 సంవత్సరాల పాత మట్టి కొట్టాలి అవి ఆ యుద్ధంలో డ్యామేజ్ అయితే కనబడతాయి లేకపోతే సీక్రెట్గా వస్తాయి అండర్ గ్రౌండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ గబ్బిలాలు చాలా ఉన్నాయి ఇక్కడ फ्रेंड्स अక్కడ చూసుకుంటే రెండు హోల్స్ ఉన్నాయి ఆ రెండు హోల్స్ వచ్చేసి అక్కడ మంట పెడితే పైన ట్యాంక్ ఉన్నదా ఆ ట్యాంక్ లో వాటర్ అనేది హీట్ అవుతాయి ఆ హీట్ వాటర్ అనేది త్రూ ఈ వాల్స్ లో ఉన్న మట్టి పైపుల నుంచి ద్వారా రాణి గారి కోట దగ్గరికి వెళ్తాయి లేదా రాజు గారి కోట దగ్గరికి వాటర్ వెళ్తాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హోల్స్ లోనే మంట పెట్టేది ఇక్కడ అక్కడ सर्वेंट रूम नीचे मन की राणी गारी हाट वाटर सप्लाई चेयడానికి ఇదంతా ప్లానింగ్ అన్నమాట సో ఇలాంటి పైప్స్ నుంచే హాట్ వాటర్ అనేది రాణి వాళ్ళ బాత్ టబ్ లోకి వెళ్తాయంట ఇందాక చూపించిన బాత్ టబ్ లో 2 హోల్స్ ఉన్నాయి కదా వాటిలోకి హాట్ వాటర్ సప్లై రాజు ఇక్కడ రాణి మనం చెప్తే వాళ్ళింత వాళ్ళు చెప్తే మనం ఎందుకంటే రాజుల్లో ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే ధైర్యం కాదు ఆ ప్లేస్లో ప్రతి తీస్తే కూడా వాళ్ళకి వినిపిస్తుంది కొడితే ఇది అడ్డు కూడా దీన్ని తగులుతుంది ప్రొటెక్షన్ వాల్ దీని వెనకాల సెక్యూరిటీ ప్లేస్ పెద్దోళ్ళు చెప్తే నిదానంగా చెప్పండి గోడలకు చూడండి ఇద్దరిద్దరు ట్రై చేసుకోండి ఎప్పుడు ఈసారి ఇంకోటి ఇప్పుడు ఈసారి ఇలా నిలబడి ఉన్నారు ఇదే మాదిరిగా ఆపోజిట్లో పోయినప్పుడు మాట్లాడారు बाबू तो नहीं मारता अब गोड़ गंभीर बन गए गोड़ गंभीर बन गए सो 4 कॉर्नर्स लो 4 मेंबर्स ని నించోబెట్టాడు సో ఇక్కడ చోపెట్టి వింటే అంట మన 4 మెంబర్స్ కమ్యూనికేట్ చేసుకోవచ్చంట హలో వినిపిస్తుంది కదా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయిపోతాం శశి అక్కడున్న శేషుడి సూపర్ ఇన్పిస్తుంది ఇక్కడ ఇది సెక్యూరిటీ ప్లేస్ ఇది రాజుల దారి ఇది విఐపి దారి ఇది బంజుల దారి దారి అందరికీ సెపరేట్ గా ఉంటుంది ఓకే ఆ వైపు రెండు సైనికులు ఉంటారు ఈ వైపు రెండు సైనికులు ఒకవేళ ఇటు నుంచి రాజులు వస్తుంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు ఎంకని చేస్తాం ముంగటి వాళ్ళు కన్ఫర్మ్ అటు నుంచి రాజులు వస్తుంటే ఎక్కడ వాళ్ళకి ముంగట చంబర్ ఆ చంబర్లో మీరు ఎంత నిదానంగా చెప్తే అపోజిట్ చంబర్లో స్పీకర్ సౌండ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే రాజులు వచ్చేప్పుడు ఎక్కువ సపోర్ట్తో మాట్లాడితే మర్యాద ఉండదు ఒక గోడలో చెప్తే వేరే గోడలో ఆల్రెడీ అయిపోతే సౌదాన్ అయిపోతుంది అందరికి పెద్దలు చెప్తారు నిదానంగా చెప్పండి గోడలో కూర్చో ఉంటాయి కటింగ్ ఇక్కడ కూడా ఉన్నాయి ప్రతిదిని ఉండదండి కటింగ్ అదే కట్టడం వేరే ఈ కాలం ఎన్నో సైంటి దీన్ని చేసినది ఏమన్నా ఉందో కానీ ఏం లేదు దేవుడి దేవుడికి తెలివి ఇచ్చినారు కట్టినారు వెళ్ళిపోయిన మనమ సుంటి వాళ్ళు చూసి పరిశ్రమ అవుతుంది ఇది వరల్డ్ ఫేమస్ ఇక్కడ గోడలు కూడా చౌ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గోడలకు కూడా చెవులు ఉన్నాయన్న దానికి నిదర్శనం ఈ గోడలు ఎప్పుడైతే రాజులు ఇటు నుంచి వస్తారో ఆపోజిట్ ఉన్న సైనికులు తెలియదు కాబట్టి ఎదురుగా ఉన్న సైనికులు వచ్చేసి ఆ గోడల్లో చిన్నగా మాట్లాడినప్పుడు ఇటు పక్క ఉన్న సైనికులు వినిపిస్తుంది అది చూసిన తర్వాత సైనికులు డిసైడ్ చేసుకుంటారు మంత్రులు వస్తున్నారా రాజులు వస్తున్నారా అని మొత్తం రాజుల బంధువులు కూర్చుంటారు ఈ ప్లేస్లో రాజురాణి కూర్చుంటారు ఈ లెఫ్ట్ సైడ్లో వీఐపీస్ ఆ గోడ ఇంట్లో లాండ్రీ కిచెన్ రూమ్ వార్లో మొత్తం డ్యామేజ్ అయింది ఈ ఫౌంటైన్ వాటర్ ప్రెషర్ నుంచి నడుచుండే ఆ మూలకు భయం పిలుచుండే కారణం అందుకే పైన దాని బలం దీనిపైన ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడంతల బిల్డింగ్స్ ఉండే వార్లో మొత్తం డ్యామేజ్ అయింది సిలాప్ ఉంది 5 feet థిక్నెస్ అందరికీ మిగిలింది అది వాష్ టవర్ అండి హైయెస్ట్ పాయింట్ రాజుగారి దర్బార్ మీటింగ్ ఉంటే పైకి పోతా లేకపోతే లేదు ఎప్పటికైనా సైనికులు నిలబడి శత్రువులు ఎక్కడ నుంచో చూడడానికి ఎత్తి ప్లేస్ కట్టి దీని వెనకాల గెస్ట్ హౌస్ ఉంది ఆ బిల్డింగ్ హైట్ లొకేషన్ చెప్పి షార్ట్ దారి చూపిస్తా పైకి ఎక్కితే మొత్తం సిటీ కనపడుతుంది దీని ఇష్టం ఎక్కడ దిగాలి ఇక్కడ నుంచి ఒక సొరంగం ఉండే 8 కిలోమీటర్ దారి చార్మినార్ వరకు 54లో దీన్ని క్లోజ్ చేసింది 260 సంవత్సరాల కోట బంద్ ఉండే ఆ సొరంగంలో మురికి నీళ్లు పాములు పాయిజన్ గ్యాస్ నిండి క్లోజ్ చేసింది 12 అడుగు ఎడుపు 17 feet పొడుగుగా 6 గుర్రాలు పోర్చడం తలనొప్పు దారి ఉంది బంద్ చేసింది ఇప్పుడు ఆ కాలంలో కరెంట్ లేదండి ఈ భవనాల్లో కాగడాలు పెడితే పొగతో నల్లగా అయిపోతాయి ఆ కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి పైన దాంట్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి దీనిపైన రూఫ్ ఉండే ఆ డిజైన్లో మొత్తం వజ్రాల తీసుకు సాయంత్రం పూట చిన్న చిన్న దీపాలు పెడతారు ఆ దీపాల ఎదురు వజ్రాల మీద పడుతుంది ఆ వజ్రాల ప్రకాశం ఇస్తే దాంట్లో మొత్తం లైట్ పని చేసుకుంటాం రిఫ్లెక్షన్ ఇది ఆ కాలంలో డ్రెస్సింగ్ మేకప్ రూమ్ అండి. ఇక్కడ డ్రెస్సింగ్ మేకప్ చేసుకొని పక్కన డాష్ చేస్తారు. ఈ స్టీల్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ అండి. దీని పైన కప్పం ఉండే, ఇది కూడా టాయిలెట్ అంటే మొత్తం మట్టిని నింపేసినారండి. ఇది కూడా 100 feet ఉంటుంది టాయిలెట్. చెప్పాక ఇందాక రాజులు రాణిని మెప్పించడానికి అక్కడ నాట్యం చేసేవారు కళాకారులు. వాళ్ళు వచ్చేసి తయారుగానికి రూమ్స్ అండ్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్. ఈ వాష్రూమ్ వచ్చేసి 100 feet డీప్ ఉంటుందంట. సో ఫ్రెండ్స్ ఇదంతా చూసారు కదా, ఆ డ్యాన్సింగ్ రూమ్, తర్వాత డ్రెస్సింగ్ రూమ్, తర్వాత ఇదంతా వచ్చేసి షార్ట్ కట్ అనమాట. మనం కోట పైకి వెళ్ళడానికి షార్ట్ కట్. సో ఇక్కడి నుంచి పైకి వెళ్తే అక్కడ మనకు ఒక గుడి, తర్వాత సిటీ మొత్తం చూడడానికి ఉండే లొకేషన్ చూపిస్తారంట. సో ఇదంతా షార్ట్ కట్ అంట. సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గోడలు. గోడలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ అక్కడ మనకి ఇందాక చెప్పినట్టు డ్రెస్సింగ్ రూమ్స్ అంట. నాట్యం చేయడానికి వచ్చిన వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ. తెలుగులో దీని పేరు పెట్టిన గొల్లా కున్న. కున్న అంటే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఏమన్నా పని చేయాలంటే కింద నుంచి చేస్తారు. ఆ కాలం ఇంజనీరింగ్ పైనుంచి కట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే రాళ్ళు పెద్ద పెద్ద అయితే మోసుకుపోలేరు. పనికి వచ్చిన పెట్టుతున్నారు, వేసి కటింగ్ చేసి కింద పారిస్తున్నారు. ఫస్ట్ ఆ టవర్ కట్టినారు, తర్వాత గోడలు, మెట్లు, గోడలు, ప్యాలెస్, అవుటర్ బౌండరీ. ఆ కాలంలో రాజులు పైకి పోవాలంటే నడుచుకుంటూ పోరు, పాలకిలో మోసుకుపోతారు. ఎదుర్కొన్న వాళ్ళు పొట్టి, ఎన్నుకున్న వాళ్ళు పొడు, దిగేటప్పుడు పొడి వాళ్ళు ముంగట, పొట్టి వాళ్ళు వెనుక. ఇది మొత్తం గెస్ట్ హౌస్. ఫస్ట్, సెకండ్, థర్డ్, 3 అంతల బిల్డింగ్స్ ఉండే. వారిలో డ్యామేజ్ అయినాయి. దీంట్లో 65 rooms ఉండే, 65. ఈ బిల్డింగ్ భూమి నుంచి 480 feet ఎత్తుందండి. సముద్రం నుంచి 2200 feet ఎత్తు. అది హైదరాబాద్ హైయెస్ట్ పాయింట్. దాన్ని రాజుగారి దర్బార్ అంటారు. దివానే ఆమ్, దివానే ఖాస్. ఇండియాలో ఎన్ని ఫోర్ట్స్ ఉన్నాయి, గేట్లో ఎంటర్ అయితే దర్బార్ అవుతుంది, బయటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే లోపల వాళ్ళు. దీని ఇంజనీరింగ్ ఉల్టా ఉంది, కంటోన్మెంట్ సిస్టమ్ ఇది. శత్రువులు ఎప్పుడైనా అటాక్ చేస్తే అంతా పైన ఉందని పోతారు. పైన ఒట్టి హాల్ ఉంటుంది, ఏముండదు. పైన పడితే కింద భవనాలు కనపడతాయి. కన్ఫ్యూజ్ చేయడానికి ఇది టవర్ కట్టినారు అన్నమాట. ఇది షార్ట్ దారి, పైకి పోతే మొత్తం సిటీ కనపడుతుంది. ఆ టవర్ పక్కన యాప చెట్టు ఉంది చూడండి, అక్కడ మహాకాళి గుడి. గుడి పక్కన మసీద్. మసీద్ కింద ఇది కూడా బాటా పండుగ మనం ఫస్ట్ చూసినాం చూడండి. దాన్ని కూల కొట్టేసినారు. అది అట్లా ఇట్లా ఉంటది. దీని పైన కప్ప ముందని మిగిలిపోయింది. ఈ చేతిని కటింగ్ చేసిన రాలేదు. ఆ కాలంలో మిషనరీ లేదండి. ఇంత ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది మొత్తం. ఇక్కడనే విఐపీస్ అందరు వచ్చి కూర్చొని అధ్యాయాలు కానీ ఏమన్నా టైంపాస్ అంట, ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇక్కడంతా కోసం అంట. అక్కడ కూర్చొని, అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూర్చొని వాళ్ళు పద్యాలు అవన్నీ చెప్పేటోళ్ళు అంట. ఈవినింగ్ టైమ్స్లో ఇదంతా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంట. పల్లకిలో మోసుకోబోయేది అది బంద్ చేసింది. ఎందుకంటే వర్షంలో మెట్లు పలిపోయింది. ఇదేమో షార్ట్ కట్ విఐపీస్ గురించి దారి. ఓకే, విఐపీస్ దారి ఇది. పైన రాజుగారి దర్బార్ ఉందండి. దర్బార్ పక్కన మహాకాళి టెంపుల్. టెంపుల్ తర్వాత ఇబ్రాహీం మసీద్. మసీద్ కింద రామ్దాస్ జైల్. ఈ మొత్తం రాయల్ ప్యాలెస్ అండి. ఇవి గెస్ట్ హౌస్ విఐపీస్ గురించి. ఇది తారామతి ప్యాలెస్. దీని వెనకాల భాగ్మతి ప్యాలెస్. అది తారా మసీద్ అండి. ఈ కోట మొత్తం కట్టడానికి 62 years పడిందండి. 1518 centuryలో ఫౌండేషన్ వేసిన, 1518లో కంప్లీట్ అయిందండి. లాస్ట్ రాజు అబుల్ హసన్ తానా షా టైంలో ఔరంగజేబ్ ఢిల్లీ నుంచి వచ్చినారు. చక్రవర్తి వచ్చి దీని మీద దాడి చేసినారు. 8 నెలలు 9 దినాలు యుద్ధం చేసి మొత్తం కోట మొత్తం కూలగొట్టేసింది. ముఖ్యమైన ప్లేస్లు మీకు మొత్తం చూపించింది. ఓకే, మీ పేరు చెప్పండి. షేక్ ఉస్మాన్. షేక్ ఉస్మాన్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మా కోట గురించి. మాకందరికీ మంచిగా యూస్ఫుల్ అయ్యే కంటెంటే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ గైడ్ అయితే మనకి ఇక్కడ దాకా చూపించారు. ఆల్మోస్ట్ 99.9% చూపించాడు. ఆ 0.01% ఆయన పైకి ఎక్కలేనని చెప్పేసి పైన ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా చూపించేశాడు. సో మేము ఎక్కి వెళ్ళి చూడడం తప్ప ఇంకేం లేదు. సో గైడ్ మాకు చెప్పినందుకు మాకందరికీ చెప్పినందుకు 800 రూపీస్ తీసుకున్నాడు. వీఐపీ దారి ఇంకా చాలా పెద్దగా ఉంది. అలసట వస్తుంది పైకి ఎక్కుతుంటే. సో ఎనర్జీ అంతా అయిపోయింది ఇంత పైకి ఎక్కగానే. आवाज़ में ये जनाना स्टेप्स हैं. बेगम साहबा इसी रास्ते से महल में पहुंचते थे. वहाँ टूटने की वजह से वो रास्ता बंद कर दिए. ये महल है इनके. अच्छा, ये जो वाइट बिल्डिंग है. हाँ, वो जो वहाँ पे वो खिलवत है. खिलवत के माने बादशाह की खास जगह. लेडीज़ बॉडीगार्ड रूम, जनाना मस्जिद, धूप छाँव की घड़ी, जो पिलर दिख रहा पत्थर का, धूप छाँव की घड़ी है, जनाना मस्जिद, आशा, ये पूरा महल के हिस्से में है. पूरा वीडियो कर लीजिए इसका. बेहतरीन है. थोड़ा धुएं से आपको चार मीनार नहीं दिख रहा. मैं तो चार मीनार साफ दिखता. कहाँ पे आएगा वो? थोड़ी दूर तक ऐसे. ये स्टेट एक ही लेवल में है. थोड़ा धुआं आने से नहीं दिख रहा. सफ़ेद धुआं आ गया ना, तो उससे नहीं दिख रहा. फराखुनवा का माउंटेन दिखता. काफ़ी बड़ा शहर है. ఉన్నది రామదాస్ బంధించిన కారాగారం. సో ఫ్రెండ్స్ ఇది గోల్కొండ ఫోర్ట్ అన్నమాట. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చూపించగలిగాము. సో ఇదే అన్నమాట మా టూర్ ఫ్రెండ్స్ తోటి అందరితోటి. సో ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నితిన్ వ్లాగ్స్. Please subscribe my friend channel Nitin Vlogs.